करोना तो उपाधि कोल्पो इबंधन पड़ना टू वीलर्स मेकानिक टू वीलर्स वर्कर्स वेलफेयर असोसिएशन अध्यक्ष दाइने धर्म आध्र्यन कोल्ला कोटेश्वर राव नरसम्म कुमार्ते अल्लुडु मारिशेट्टी मुरळीसाई कोल्ला नागश्री आर्थिक सहकार तो कूरगायलु नित्यावसर वस्तुलु पंपणी चेशारु। ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అనేక మంది కూలీలు కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారికి ప్రభుత్వం చేయూతను అందించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లామదు నొగతోటి శరత్ బాబు శాన్వాజ్ ఉపాధ్యక్షుడు సమీర్ బాబు ఎం శివ ట్రెజరర్ తత్తల్ పాల్గొన్నారు। गत रెండు రోజుల నుంచి నిన్న ఒక 120 మందికి ఇవాళ ఒక 130 మందికి దరిదాపుగా అందరి కలిపి 250 మందికి కూరగాయలు అత్తిపళ్ళు నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది। అట్లాగే మన కొల్ల మధు గారు అట్లాగే మారెల్ సుబ్బారావు గారు మన శరత్న సీని గారు మిగతా వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈ మన ఈ అసోసియేషన్ కి మెకానిక్ సోదరులు ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి దరిదాపుగా ఒక 25 రోజుల నుంచి వీళ్ళంతా వర్క్ షాపులు మూసేసి ఎన్నో అగసాట్ల ఇబ్బందులు పడతా ఉంటే మా అసోసియేషన్ ని గుర్తించి ఈ కార్యక్రమం చేద్దాం అని చెప్పి మాకు సహకరించినందుకు మదన్నకి అందరికి వాళ్ళ టీంకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మెకానిక్ సోదరుల తరపున ఎప్పుడైనా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఇట్లా మెకానిక్ సోదరుల్ని చేతూర్చి పనులు చేసే వాళ్ళందరినీ కూడా సమాజంలో ఆదుకోవాలని చెప్పి వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి ఈ కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రజలందరూ కూడా ఒంగోలు కాదు ఈ దేశం ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి దాని నుంచి బయటపడాలి। నిన్న ఇవాళ 250 మందికి సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్ల మధుగారు ఆధ్వర్యంలో వీళ్ళందరికీ అవసరమైన నిత్యావసర వస్తువులు ఎన్ని పంపిణీ చేయడం జరిగింది। కరోనా కారణంగా చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ పేద ప్రజలందరూ ఆదుకుంటున్నారు। రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా అసంఘటిత రంగ కార్మికులుగా ఈ మోటార్ సైకిల్ మెకానిక్లను గుర్తించి అందరికీ అవసరమైన బియ్యము 5000 రూపాయల డబ్బులు ఆర్థిక సహాయం అందించండి ఇబ్బందులు పడదు। ఏ రోజుకు ఆ రోజు కష్టపడి మెకానిజం చేసుకునే కార్మికులు దాదాపు నెల రోజుల నుంచి ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు। వారికి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। దానితో పాటు కరెంట్ బిల్లులు కూడా 100 రూపాయలు అపరాధ రుసుము వేస్తున్నారు। 3 నెలల పాటు కరెంట్ బిల్లులకి అపరాధ రుసుము వేసుకోకుండా కట్టుకున్న ఎసులుపాటు రాష్ట్ర ప్రభుత్వం కలగజేయాలని 200 రూపాయలు 200 యూనిట్లు లోపు ఉన్న పేదలందరికీ కరెంట్ బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము